Why not shake your booty? Yamamo picha beauty. I am the driving in the city, oh my naughty. Manamo velda mooti. Arre come come da na tote. I port gaadi ki no pote. Okay, love, 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 after love, hot stuff, no tension, baby. Move na pochi pilla, tella pilla, I love you pilla. Ikka nuvvu nenu coupling aithe. Boom, 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 boom. Pochi pilla, tella pilla, I love you pilla. Ikka nuvvu nenu coupling aithe. Salam, namaste, vanakkam bitte. చెప్పినట్టు మనం కొడితే సిక్స్ కాదు 10,000 కొట్టేయాలంటే నన్ను చెప్తే అదిరిపోవాలి. అయితే చెప్పు. ఇట్లా చెప్పేది నేను చెప్తేనే మీరు చేసేది. ఆలోచించిన బాధ్యతలు లేవురా మీకు. ఇక్కడ ఎందుకు మనం వచ్చాం? ఆలోచించిన అందరూ కలిసి వచ్చింది. దానికి అంత బిల్డప్ ఎందుకు ఇచ్చేవరా నువ్వు? వచ్చింది వచ్చింది. పర్సనల్ మెసేజ్ సార్. మెసేజ్ అదిరా, డెడికేషన్ అంటే ముందాడు ఎంజాయ్ చేస్తాడు, తర్వాత మన ఎంజాయ్ చేయిస్తాడు. అరే ఇప్పుడు ఆ స్పైడర్ మ్యాన్ దశ అవతార స్కిట్ చేసే చూసావు? ఆ రేంజర్ ఉండాలి మన స్కిట్. అది చెప్పడానికి అంతరాలు నవ్వి. ఏ రేంజ్ లో ఉండాలో తెలియదా? ముగ్గురు కష్టపడుతున్నాం కదా ఇక్కడ. ఇది బాగా ఆలోచించరా, ఆడెవడో మన మీద పనిచేశాడు రా. రెండు స్కిట్లు కొడితే 20 స్కిట్లు కొట్టడని, 20 స్కిట్లు కొడితే రెండు కొట్టడు రా పాపం అనాలి రా. అదే సార్, ఎలాగో 9:30 అయిపోయింది సార్. అయితే పొద్దున్న మాట్లాడుకుంటాం. నిద్ర వస్తుంది. నిద్ర వస్తుంది కదా, సర్లే ఇంకేం చేస్తాం. రాములు ఇద్దరికి మూడు లేదంటే పడుకుని పోయి నువ్వు కూడా వెళ్ళి పడు. సార్ వచ్చింది సార్, వచ్చింది. ఏంటి వచ్చింది? నిద్ర వచ్చింది నీకు తలకాయ. మీ ముగ్గురు పడుకోండి, నేను తెల్లవారులు కష్టపడిన సరే స్కిట్ రాస్తాను, రాసి తీరుతానంతే నేను. ఇప్పటికిప్పుడు స్కిట్ అంటే తాటలు ఎక్కడ వస్తారా నాయన? నన్ను మా టెన్షన్ పెట్టకండి. లైన్ వచ్చింది, లైన్ వచ్చింది, లైన్ వచ్చింది, లైన్ వచ్చింది. నిద్రలో కలర్ వస్తున్నారండి. ఈ ఐడియా ఏదో బాగుంది. ఈ కలర్ యంత్రాన్ని రాసేసుకుంటూ స్కిట్ తయారైపోద్ది. ఏదో లైన్ వచ్చిందన్నా? వచ్చింది. చెప్పు. నేను స్పైడర్ మ్యాన్, దశోత్తరం బామ, ఇద్దరు లవ్ చేసుకుంటారు. అందులో నేను స్పైడర్ మ్యాన్, దశోత్తరం బామ వచ్చి నాగి.
నేను ఏ క్యారెక్టర్ వేస్తాను రా, ఏదోటి ఇవ్వండిరా. ఏంటి ఇలా దిగజారిపోతున్నాడు, ఏ క్యారెక్టర్ వేస్తాడంట రాము? అందులో డైలాగులు ఏంటో చెప్పు రాము. ఎప్పుడు జిగురైపోయిందంటే పద్దాకా స్కిట్ చెప్పండిరా, స్కిట్ చెప్పండిరా అంటే టీమ్ లీడర్ గా అన్ని అతను దొబ్బించుకోవాలి, మనమే పెడితే ఇలాగే ఎడుతుంది ఎద వేడియాలి. అనవసరంగా స్కేషన్స్ ఇస్తే రాసిన ఎంత చెప్పును. మళ్ళీ వీళ్ళు చేసినవి చెప్పకుండా ఉండాలంటే ఇంకొకసారి డిస్టర్బ్ చేయాలి, లేపేస్తే మళ్ళీ కొత్త ఆలోచనలు వస్తాయి. ఇందాట్లా మీరు పడుకున్నప్పుడు గుడ్ నైట్ చెప్పడం మర్చిపోయింది. గుడ్ నైట్, గుడ్ నైట్, గుడ్ నైట్. నన్ను తొక్కకు రా రాఘవ అని దండం పెడతానరా. ఇంకెన్ని రోజులు చేస్తారా టీమ్ లీడర్ గా? కూర్చుని చెప్పరావరే, నా జీవిత కాలం అంతా ఇక్కడే గడిచిపోయేలా ఉందిరా. కూర్చుంటే కెమెరా కనబడతావరా. నువ్వు టీమ్ లీడర్ గా తప్పుకోరా. అందుకే నీకోసం ఒక పక్క ప్లాన్ వేసానురా. ప్లానా? అది ఏంటంటే చెప్పు. ఏం ప్లాన్ వేసావురా? ఏంటి సార్ ఇప్పుడు లేపారు? అదే ఫ్యాన్ అక్కడ ఉందో, నువ్వేమో ఇక్కడ పడుకున్నావు, అందుకని కాస్త ఫ్యాన్ కింద పడుకుంటావు లేపాను అనమాట. అచ్చారు కానీ ఏంటి ఇందాక లేదో ప్లాన్ అంటున్నావు నువ్వు? ప్లాన్ ఏముంది సార్, ప్లాన్ వెళ్ళే సార్. ఏదో ఏదో అన్నావు, ప్లాన్ వేసావు ఏదో. అదే కారు కొనుక్కోవాలని సార్. ఓకే ఆల్ ది బెస్ట్, పడుకు. ఓకే సార్. కారుతో గుద్దేద్దాం ప్లాన్ వేస్తారా నన్ను? వీడు బతికంతా పటాపట్లు కొట్టడమే తప్ప ఇప్పుడు స్కిట్ లో ఏం చేసావుడి? ఏ రశ్మిని ఎవడ పెళ్లి చేసుకుంటాడో గానీ. నీ ఏజ్లకి నీ డైలాగులకి ఏమైనా సంబంధం ఉందిరా అసలు? ఏదో పాప మంచోడు కదని చెప్పి నాగబాబు గారు ఎంకరేజ్ చేస్తున్నారా రశ్మి మీద? అన్నా ఇటండి ఇటండి ఇటండి, కింద కిందకి కిందకి కింద కిందకి, కొద్ది పైకి అన్నా పైకి 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 పైకి, ఇంకొద్ది పైకి. ఆ తగిలింది గుద్దు. అరే నొక్కన్నా. ఒరే నాయన ఈ చెండాలను వెళ్ళలేకపోతున్నాను నేను ఇక్కడ. అక్కడే నొక్కు నొక్కు నొక్కు. అన్నా అన్నా పగిలిపోవాలన్న బుడగా. వీడు ఇంకా పటాపట రౌండ్ లోనే బయట జీవిస్తాడు ఇక్కడ వీడు. సేపు జబర్దస్త్లో ఇద్దరే జడ్జిలు ఏంటరా బాగలేదు కదరా. రోజా గారు నాగబాబు గారికి మధ్యలో ఇంకో చైర్ వేసి నేను జడ్జిగా ఉంటే గుమ్మడికాయ ఏలాడి తీసినట్టు ఉంటదరా. వచ్చింది చెప్పు చెప్పు రాము. ఏం చెప్పాడు ఇటు చేసిన దాంట్లో సగం పట్టాపట్టడం ఉండే ఉంది. తెల్లారిపోయింది రాము. మీరంటే పడుకున్నారా మా దున్నపోతుల్లాగా. నేను తెల్లవారులు కష్టపడి స్కిట్ రాశాను తెలుసా నేను? చూడండి స్కిట్ అదిరిపోద్ది తింటే మీకు. ఈ జోక్ మాత్రం నాగబాబు గారు లేచి పడి పడి సూపర్ ఉంద. అన్నా మరి ఇందులో నా క్యారెక్టర్ ఏందన్నా? చాలా బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఇందులో నీ క్యారెక్టర్ లేదు రాము. ఎందుకన్నా? నువ్వు వద్దు కానీ, ఎందుకంటే నువ్వు వెళ్ళి కారు కొనుక్కో. స్కిట్ బాగా ప్రాక్టీస్ చేయాలి కదా, షూటింగ్ టైం అయిపోతుంది, పదండి వెళ్ళిపోదాం. ధనరాజు నీ ఐడియా బాగా వర్కౌట్ అయింది, థ్యాంక్ యూ. Let's sing and dance. Okay, it's a Nagbabu sir. ఇలా రాస్తున్నారు ఈ మధ్య మన టీమ్ లీడర్స్ కిట్లు.
బాగుంది, చాలా బాగుంది. కళల్లో కలవరింతల్లో రాయటం చాలా థాట్ బాగుంది. వాళ్ళు ఏంటి వాళ్ళ మనసులో మాటలు రావటం చాలా బాగుంది, ఇంట్రెస్టింగ్ ఉంది స్కిట్. నాకైతే చాలా బాగా నచ్చింది, చాలా కొత్తగా అనిపించింది. అండ్ ఒక్కొక్కరి మనసులో అది బయటపడింది. రాముకి ఏమో టీమ్ లీడర్ అవ్వాలి, ఈయనేమో ఫటాఫట్ రౌండ్ కొట్టాలి. చాలా బాగుంది రాఘవ. కృష్ణుడినెంపడు చూశాడు మన కళ్ళకి చూపింది ఈ సినిమా. అయ్యో మీకు విషయం చెప్పడం మర్చిపోయానండి, మన యాక్టింగ్ టీచర్ చాలా చాలా స్ట్రిక్ట్ అంట. తను చెప్పినది చెప్పినట్టు చేయకపోతే రూమ్ లో వేసి కొట్టేసినట్టు. ఈనో ఈనో లేదు, జెల్సీలో తీసుకుంటా. గ్యాస్ టేబుల్ లేదులేండి. ఆయన స్ట్రిక్ట్ అయితే మనకేమో సంబంధం, మనం కదా ఫీజు కట్టేదా, లేకపోతే వెళ్ళిపోతా ఉంటాం. మొత్తం అయి బోల్ రావునా భాయ్, తు తుమ్కు సమజ్ మే ఆరా, తుమ్ జారా మేకప్ డాల్ కే ఆయా, కుచ్ బి సమజ్ మే ఆరా, తుమ్కు మే కుచ్ బి కల్సే క్యా బోల్ రావు, తుమ్కు బోల్నే కే బోలే నా. ఆ మనాగో మనాకేదా చి అబ్బ సొత్తు కాదురా టాలెంట్, ఎవడ అబ్బ సొత్తు కాదురా టాలెంట్, అబ్బ సొత్తు కాదురా టాలెంట్. కెమెరా ఫేవర్ ఎలా చేసుకోవాలి, ఎలా చేసుకోకూడదని క్లాస్ లోకి స్టార్ట్ అయినప్పుడే మీ అందరికి నేను నేర్పించాను. అందరు కూర్చోండి. యాక్టింగ్ స్కూల్లో మొట్టమొదటిగా మనం నేర్చుకోవాల్సింది చేయాల్సింది ఏంటంటే ఫీజు కట్టడం. మీకు అన్ని ఇన్స్టిట్యూట్ లాగా కాకుండా మనసుకు దగ్గరయ్యేలాగా యాక్టింగ్ ని జీర్ణించుకునేలాగా నేర్పిస్తాను జెట్ సైడ్ ఆఫ్ ఫిల్మ్ స్కూల్. ఓకే, ముందుగా హాస్యం ప్రతి మనిషిలోనూ ఉంటుంది, ప్రతి వ్యక్తిలోనూ ఉంటుంది, నర నరాలలో ఉంటుంది. ఓ మాలూమే నే మాలూమ్ కైసా రేతా, ఓ నైరేతే, ఓ అన్న కైసా హాస్యం ఇతనిలో ఉంది. హాస్యం తోలు మందం అవడం వల్ల దాగిపోయింది అంతే. భయానకం ఇది చాలా చాలా మందిలో ఉన్న ఒక చిన్న వ్యాధి అని చెప్పొచ్చు. ఆ వ్యాధితోనే మన యాక్టింగ్ ని ఇంప్రూవ్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు భయానకం ఎక్స్ప్రెషన్ కావాలి, తక్మని వాడు చూడు, ఇది భయానకం. ఆశ్చర్యం ఆశ్చర్యం ప్రాక్టికల్ గా నేర్పిస్తాను మీకు, ప్రాక్టికల్ గా. బాబు నువ్వు రామ్మ, ఒక 500 తీసుకో, వెళ్ళిపో, ఇది ఆశ్చర్యం. నువ్వు ఇలా రామ్మ, ఇంకొక వెర్షన్ చూపిస్తాను. ఈ 500కి 1000 రూపాయలు చేస్తాను, రేపు తీసుకో. ఇది ఆశ్చర్యంలో రెండో క్యారెక్టర్. ఇప్పుడు ప్రాక్టికల్ గా ఇంప్రోవైజేషన్స్ అని కొన్ని ఉంటాయి అమ్మా. ఈ శృంగార రసం అది నేను ఒక్కనే చేస్తాను, రా. ఇలా రామ్మ, నీ పేరు కరుణ అండి, పేరులోనే కరుణ ఉంది, వెరీ గుడ్. ఇప్పుడు రవి క్యారెక్టర్ మీరు చేస్తున్నారు, మీరు చేస్తున్నారు ఇంప్రోవైజేషన్. బాయ్స్ నేర్చుకోండి, యాక్టింగ్ లో ఇది చాలా ముఖ్యమైన ఘట్టం. నేను ఇప్పుడు చెప్పబోయేది శృంగారం. ఓకే రవి, కరుణ తన బెడ్రూమ్ లో వెయిట్ చేస్తుంది, మీరు కరుణ ఇంటి వెనకాల దాక్కొని ఉన్నారు. రెడీ రెడీ స్టూడెంట్స్ గమనించాలి, ఇది చాలా అందమైన ఇంప్రోవైజేషన్. యాక్షన్. రవి మెల్లగా కరుణ వాళ్ళ ఇంటికి వచ్చాడు. కరుణ వాళ్ళింట్లో ఎవరైనా ఉన్నారేమో చూశాడు. అలా చూసి మెల్లిగా కరుణ వాళ్ళ ఇంటి హాల్లోకి వచ్చాడు. కానీ కరుణ వెయిట్ చేస్తుంది. రవి చూశాడు, మెల్లిగా బెడ్రూమ్లోకి నడుచుకుంటూ వెళ్ళాడు. ఒక్కసారిగా ఇద్దరం కౌగిలించుకుందాం అనుకున్నారు. కట్. ఇదంతా కూడా అమ్మ ఇమాజినేషన్ లో వస్తుంది. ఇదే సీన్ ని ఇంకొక డైరెక్టర్ ఇంకొకలా తీస్తాడు, మళ్ళీ వెళ్ళు. ఆ సీన్ అంతతో అయిపోయింది. మెల్లిగా బెడ్రూమ్ తలుపు తీశాడు. కరుణ తన కోసం వెయిట్ చేస్తుంది. ఇద్దరు ప్రేమగా చూసుకున్నారు, అలా దగ్గరికి వెళ్తున్నారు. కట్.
అప్పటికే కరుణ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ తో ఉండడం రవి చూసి బాధపడి వెళ్ళిపోయాడు. అలా మనం ప్రతి సీన్ ని ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకోవచ్చు. ఇంకా మీరు కూర్చోండి సార్. మీరు కవితలో బాగా చెప్తారట కదా, ఈ ప్రేమ కోసం మీరు ఏమైనా నాకు మంచి నాలెడ్జ్ ఏమైనా ఇస్తారా? కవిని నిద్ర లేపావు, మళ్ళీ నువ్వే పడుకోబెట్టాలి. అరే కవి ఒక మనిషి, కవి ఒక మనిషి, ఆడదాన్ని ఇంగ్లీష్ లో అంటారు షీ. ఇప్పుడు వహ అనాలి. ప్రేమకు కాదు ఏది, ఏది ఎందుకు మనకు, అది ప్రేమే కానప్పుడు వహవాన్. మీరు నన్ను బ్లెస్ చేస్తేనే అక్కడ ఉన్నటువంటి ఫిల్మ్ స్కూల్ లో జాయిన్ అయిపోయి పెద్ద హీరోని మా తిరిగి వచ్చేస్తారు అంతే కదా. బ్లెస్ చేశారు కదా, మీ రికమెండేషన్ కదా, పక్కా కదా. కాదు నాకు ఒకటి ఉండదు, దానికి చెప్తారా? కలికిచ్చిన అందముల నిష్పపముల్, హరవించిన అందముల స్మీల తుసి హీర్యాం. ఆ పదాలు మీరు వినకూడదు. నెక్స్ట్ సజ్జా మధ్య కరాజ వీజు సుద్మాలాంజ మధ్య కిరే గిచ్చడి కిటికి దర దర కనక జూర వీజ్య భ్రమ లుబ్రమ లుబ్రమ జపగ్రాట బాధ ఒటేటి పటేటి టేటి తొడ ప్రఖ్యాతి సత్యాదయ ఖచ్చితంగా చెప్పాలా? నాకు ఆ కవిలో నచ్చిన విషయం ఏంటంటే ఖర్జూర పండు గురించి మాట్లాడాడు. ఖర్జూర పండు ఇదే సజ్జార విజ్జార గజ్జల మజ్జార పద్యం లేని సజ్జార ఖర్జూర పండు. అది కాదు సజ్జా మధ్య కరాజ వీజ సుద్మానాంజ మధ్య కిరకి చిరికి తరగల జూర బీజ బ్రహ్మ లొబ్రమ లొబ్రమ. రండి 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 రండి. హాయ్ హలో హలో. ఇప్పుడు యాక్టింగ్ లో ఆలు నేర్చుకోవాలి, అర్ధ సున్నాలు నేర్చుకోవాలి, ఇలా చాలా ఉంటాయి. డైరెక్ట్ యాక్టింగ్ లోకి వెళ్దామండి. నాగబాబు సార్ రికమెండేషన్ అండి ఇక్కడ నేను. మీరు ఏం చేయగలరు, మీరేం చెప్పించగలరు? సరే మీకు ఒక సిచ్యువేషన్ చెప్తాను, చేస్తారా? ఓకే వెళ్ళండి. ఒక నిమిషం సార్, వచ్చాను. ఓకే ఓకేనండి. ఏమన్నారు? ఒక నిమిషం సార్. సార్ గురుగారు, గురుగారు మాట్లాడండి. గురుగారు మీకు రౌద్రం వచ్చు కదా. అన్ని వచ్చాయా? మాట్లాడు గురుగారితో, లైన్ లో ఉన్నారు. నాగబాబు గారు యాక్చువల్లీ మీ శిష్యుడు వచ్చారు, ఆయనకి రౌద్రం తెలియదంట, అది ఎలా నేర్పించాలో కూడా నాకు తెలియట్లేదు. వచ్చిందండి ఆ ఎక్స్ప్రెషన్. ఇలా ప్రతిదీ మనం కొట్టుకుంటూ పోతే బాగోదు కాబట్టి కొన్ని నేర్పిద్దామని. థ్యాంక్ యూ సార్. ఏమన్నారు సార్? అంటే మీకు ఎలాంటిది ఏదైనా కొట్టే నేర్పించమన్నారు. ప్రేమ ఎక్కువ, కేరింగ్ ఎక్కువ. అవునవునవును. నా దగ్గరికి పంపించారంటే మీ పని జడ్జ్ సైడ్ అని. అమ్మ చనిపోయింది, మీరు ఊరి నుంచి వస్తున్నారు, చూడంగానే షాక్ ఆ ఎక్స్ప్రెషన్ కావాలి. రెడీ చేద్దాం. అమ్మగారు అమ్మగారు ఎక్కడ ఉన్నారు సార్? అక్కడ ఉన్నారుగా, ఇక్కడ ఉన్నారుగా, ఇక్కడ ఉన్నారండి, కొట్టగండి సార్. అక్కడ ఎవరు లేరు. చాలాసేపు నేను చూస్తున్నాం, ఫీజు దొబ్బారు, ఏవి నేర్పించలేదు. నెల రోజులు చూస్తున్నాను, ఈ అమ్మాయితో మాట్లాడతా తప్ప మాతో మాట్లాడలేదు. నా దగ్గర డిఎఫ్ టెక్ చేసిన వ్యక్తులు గాని, గోల్డ్ మెడల్స్ తీసుకున్న వ్యక్తులు గాని, ఈ మధ్య బాహుబలిలో చేశారు మా వాళ్ళు. ఆ 1000 మందిలో మా వాళ్ళు ఇద్దరు మగధీరలో చేశారు. ఎడిటింగ్ లో పోయింది 87వ వ్యక్తి మావడే. సరే ఇప్పుడు యాక్టర్స్ ప్రూఫ్స్ కావాలి అన్నప్పుడు చూపించడం తప్పలేదు. నా శిష్యుల్ని పిలుస్తాను, ఒకసారి వాళ్ళని కూడా మీరు చూడండి. ఓకే కూర్చోండి. కొంచెం జాగ్రత్తగా చూడండి యాక్టింగ్ మీద వాళ్ళకున్న పిచ్చి, యాక్టింగ్ వాళ్ళు చేసే కసి. కొన్నిసార్లు అయితే ప్రేమతో కాళ్ళు పట్టుకుంటాను పాణి స్వామి. ప్రేక్షకుల కోరిక మీద తప్పట్లేదు బాయ్స్. వీరు నా దగ్గర యాక్టింగ్ నేర్చుకుని చెప్పానుగా బాహుబలిలో చేశారని. వీళ్ళలో ఒక్కొక్కరిలో ఎంత టాలెంట్ నేను నింపానో మీరు చూడండి. నేను నేర్పించిన డైలాగులన్నీ చెప్పు. ఇంద్రకళాద్రి మీద, అమ్మవారి మీద, జోలికి కానీ నా ఫ్యామిలీ జోలికి కానీ, ఎవరైనా వస్తే కృష్ణా నదిలో పారేది నీళ్లు కాదు నిద్ర. చూడు ఒకవైపే చూడు, రెండో వైపు చూడమా, తట్టుకోలేవు, మాటి మాస అయిపోతావు. నీకు సిక్స్ ప్యాక్ ఉండొచ్చు, నా ఫ్యామిలీ ప్యాక్ ఉంది. అది అతనిలోని పట్టుదల నేర్చుకోవాలని పట్టు. అతను స్పాంటేనియస్ గా మనం ఏ డైలాగ్ చెప్తే అది చెప్పగలడు. చూడండి రెడీ రండి అమ్మా. విశ్వసేనుని పుత్రరత్నం, విశ్వలేని పుత్రరత్నం, విశ్వసేనుని పుత్రరత్నం తస్కస్కం బట్లు, విశ్వసేను పుత్రరత్నం తసత రత్రు. సో
శృంగారం శృంగారం హాస్యం హాస్యం కరుణ కరుణ బీభత్సం బీభత్సం భయానకం భయానకం రౌద్రం రౌద్రం ఆశ్చర్యం ఆశ్చర్యం వీరం వీరం శాంతం శాంతం శృంగారం చేసి చూపి శృంగారం చేసి చూపి ప్రేమ ఒక అమ్మాయి వెయిట్ చేస్తున్నావు అమ్మాయితో డైలాగ్ యాక్షన్ హలో వారి బాగున్నా ఈ మధ్య సినిమాకి వస్తాను ఇంతవరకు రాలా ఓకే ఫైనల్ గా డాన్స్ చూస్తుంది మా వాళ్ళు రెడీ రఘులుతోంది మొగలి పొద మీకు శంకర్ పిచ్చి ఎప్పుడు పట్టిందండి? అంటే పోయిన ఎపిసోడ్ లో పిచ్చి తీమిచ్చారు కదా, ఇంకా క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నారా? సో నాగబాబు సార్, ఈ జెడ్ సాయిద ఫిల్మ్ స్కూల్ ని మీరు సర్టిఫై చేస్తారా? రకరకాల కళాకారులు వచ్చారు చూసారా, మరి ఈ రోజు జబర్దస్త్ కి అలా వచ్చినాడు ఆర్పి. రోజా గారు, మీరు జెడ్ సాయిద ఫిల్మ్ స్కూల్ ని సర్టిఫై చేస్తారా? నాగబాబు సార్, ఎలా అనిపించింది సార్ ఇదంతా? అనేటి అడుగుతారు ఎవరు వాళ్ళు? యాక్చువల్లీ మనకి ఫుడ్ పెట్టి జబర్దస్త్ ఫుడ్ పెట్టే ఆయన పిఠాపురం అబ్బాయి, తన మేకప్ మ్యామ్. వీళ్ళు ఎప్పటి నుంచో బాబాయ్ అడుగుతున్నాడు నేను కనిపిస్తే కనిపిస్తా అని. ఈ రోజు ఫిల్మ్ అకాడమీ అనుకున్నాం కదా అని ఒక డైలాగ్ చెప్పించా, మనకే రావట్లేదు. తను ఎలా చెప్తాను ఊరుతున్నాడు నా. ఏదది విశ్వసేన పుత్రరత్నం అది కసకసకం బొట్లు కసకసక అన్నాడు. బా అది మా గురువు గారు చెప్తారు. వేధించి ముక్కు తిప్పలు పెట్టారు. తమ పతి ప్రాణం అయితే ఈ స్కిట్ పరిస్థితి ఏంటి? కడుపుబ్బా నవ్వటం అంటారు చూసారా, అలా నవ్వి నవ్వి నొప్పి. సో ఇంతమంది స్టూడెంట్ లో పిఠాపురము మేకప్ అసిస్టెంట్ ఇద్దరు సూపర్ చేశారు. సో వీళ్ళిద్దరు పాస్ అయిపోయారు, మీరు ఇంకా ట్రైనింగ్ అవ్వాలి ఆర్టిస్ట్ గా. ఐడియా నచ్చింది నాకు ధనరాజ్, అసలు వాళ్ళిద్దరు యాక్టింగ్ బాహుబలి నచ్చింది వాళ్ళు. కానీ వాళ్ళిద్దరితో పెట్టి వాళ్ళ వాళ్ళ చిన్న ఆ టంగ్ వాళ్ళకి స్వచ్ఛంగా పలకదు కదా, దాని మీద ఎక్స్ట్రాడినరీ హైలైట్ అవుతుంది. అదృష్టం వేణువుని వరించిన దురదృష్టం తన మాస్టర్ బెడ్రూమ్ లో ముసక్తాన్ని నిద్రపోతుంది. కావాలంటే మీరే చూడండి. ప్లీజ్ వెల్కమ్ వేణు అండర్స్ అలాంగ్ విత్ స్టీ. హాయ్ హాయ్. బయట చాలా మంది మాట్లాడుకుంటున్నారు, బాస్ చెండ శాసనుడు అంట కదా? అవును, ఆయన దగ్గరకు వస్తే చాలా చెండలంగా వాసన వస్తుంది. నేనన్నది చెండ వాసనుడు కాదండి, చెండ శాసనుడు అని. బాస్ కు మన వర్క్ నచ్చితే పని మనిషి కూడా పర్సనల్ మేనేజర్ చేసుకుంటాడంట కదా? అవును. మీకనే తెలుసు అంటే నేను పని మనిషికి వచ్చాను, నన్ను పర్సనల్ సెక్రటరీ చేశాడు కదా. తొందరలో ప్యాంట్ మర్చిపోయి చాలా చెట్టు మీద వచ్చారు సార్. లేదు, ప్యాంట్ వేసుకొని వస్తే ఆఫీస్ కు 1 మినిట్ లేట్ అవుతాను. ఇలా వచ్చాను నేను.
ఆఫీస్ ఇంటికి వస్తే ఒక బ్యూటిఫుల్ థాట్ ఒకటి వచ్చింది, అది ప్లాన్ డిజైన్ చేయాలి. మేడం మీరు ఒకసారి లోపలండి, ఆ ప్లాన్ డిజైన్ చేద్దాం. నిజంగా సార్, మా బాస్ ఇంత గొప్పవాడు, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయట్లేదు. చూసారా, ఇక్కడికి రాగానే అప్పుడే మీటింగ్ అంటూ బిజినెస్ ప్లాన్ గురించి వెళ్ళిపోయాడు. సి మేడం, మనం లోపల ఎటువంటి ప్లాన్ డిసిజన్ చేసుకున్నామో డిస్కస్ చేసి ఆ ప్లాన్ యాసిడ్ మనం వర్కౌట్ చేయలేమంటారు? యాసిడ్ వర్కౌట్ చేద్దామండి. ఓకే సార్. అది లిప్స్టిక్, లిప్స్టిక్, అది ఏం లేదే చిన్న థాట్. నాకు కొత్త వచ్చిన థాట్ ఏంటంటే, ఆడవాళ్ళు పెదాలకే లిప్స్టిక్ కాకుండా ఫేస్ కూడా లిప్స్టిక్ పెడితే ఎలా ఉంటుందని నేను వచ్చాను అనమాట. అంతే చిన్న థాట్. ఫోన్ ఏంటి ఫోను? మా ఆవిడ దీనికి పని పాటలేదు. ఇంట్లో బతకనివ్వదు, ఆఫీస్ లో బతకనివ్వదు. ఆఫీస్ లో వైఫై అయినా వైఫై అయినా అసలు కనెక్ట్ అవ్వదు. మళ్ళీ ఫోన్ చేస్తే ఎంత ఇది? అక్క ఏ అక్కరా? ఆఫీస్ లో ఉన్నాను కదా, ఫోన్ కాలెత్తాలంటే కొంచెం ఇబ్బంది. కాలెత్తాలి కదా, కాలెత్తమే కావాలి కదా. ఎత్తాను. పంచులు చూసానండి, పడిపోయాను నేను, కనెక్ట్ అయిపోయాను. తర్వాత మా నాన్నకి చెప్పాను, మా నాన్న కనెక్ట్ అయిపోయి పెళ్లి చేశాడండి. ఈ ఆఫీస్ అప్పు చెప్పాడండి. ఏ నా కాల్ నిప్పడానికి ఏమైంది నీకి? నా కాల్ నీ కాల్ నీ కాల్ ఎత్తమే కదా. రాత్రి ఏం చేయ నువ్వు? అంటే ఆ విషయాలు ఇప్పుడు ఆఫీస్ లో ఎందుకని? అక్కడ సీన్ లేదు కానీ ఏం చేయాలి చెప్పు. రాత్రి పెరుగన్నం తిన్నాను. తిన్న తర్వాత ఏం చేయ మొత్తం? పెరుగు మొత్తం తినేసాను, అదే ప్రాబ్లం కదా. పెరుగు మొత్తం తినేస్తే తోడు ఎలా పెట్టారు నేను? పెరుగులో తోడు లేకపోతే ఆఫీస్ కి వచ్చి భర్తను కొడతారా సార్? అంటే ఒక 10 రూపాయల ప్యాకెట్ పెరుగు అనుకోవచ్చు కదా. 10 రూపాయలు మీ బాబిత్తాడు. 10 రూపాయలు నాకు ఏడ్చినప్పుడే బయట ఏడుతా ఉంటే ముష్టి పంచులు వేసుకొని మా నాన్నకి జాబ్ ఇస్తే దీని సీఎం చేస్తే 10 రూపాయలు చీపు మాట్లాడతాడు నువ్వు. సారీ సండి, మళ్ళీ ఎప్పుడు పెరుగు మొత్తం తినేను. కర్మ 10 రూపాయల పెరుగు కోసం ఆఫీస్ కి వచ్చి భర్త కొడుతుంది సార్? మీరు తోడు కోసం కొంచెం పెరుగు ఉంచాల్సింది సార్. అవును సార్, మరి పెరుగు తీసుకురావడానికి ఇంట్లో పన్నులు లేరా సార్? నా పెళ్లికి ముందు ఇంట్లో మొత్తం పన్నులే ఉండేవారు. మరి పెళ్ళైన తర్వాత అందరిని తీసేసారు, నన్ను ఒక్కనే ఉంచుకున్నారు. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? మీరు మంచి పన్నడు అని అర్థమైంది. ఇల్లరిక రావద్దు, ఇల్లరిక వస్తే బతికి ఇలా ఏడుస్తుందని చెప్తున్నాను. యథా జీవితం ఆఫీస్ లో కూడా, ఆఫీస్ లో కూడా ఫ్రస్ట్రేషన్. ఓకే, నాకు ఇంకొక ప్లాన్ కూడా వచ్చింది జర్నీలో, ఆ ప్లాన్ కూడా మనం డిజైన్ చేద్దాం. మేడం మీరు రండి. నిజంగా సార్, మా బాస్ ఎంత గొప్పవాడంటే వాళ్ళ ఆవిడ కొట్టిన కూడా ఆ ఫ్రస్ట్రేషన్ లో కూడా ఒక ప్లాన్ డిజైన్ చేద్దామని వెళ్ళాడంటే నిజంగా చాలా గ్రేట్ సార్, సూపర్. అసలు ఇంత ఫ్రస్ట్రేషన్ లో కూడా సార్, చూసారా ఎంత వర్క్ మీద కాన్సన్ట్రేషన్ మా బాస్ కి. మేడం మీరు చాలా గర్వ పెట్టుకోండి, మనం ఈ ప్లాన్ కూడా బాగా వర్క్ సార్. అది మీ మెల్లోటై అక్కడికి మగవాళ్ళు వేసుకునే టై, ఆడవాళ్ళు వేసుకుంటే ఎలా ఉంటుందని చిన్న ప్లాన్ చేసామంట. టై ఇట్టి చూసుకోవాలి కదా, ఓ వచ్చి పాడేస్తారు లోపలికి. సో మన ఆఫీస్ ప్లానింగ్ ఎలా ఉండాలి అండి? మళ్ళీ వచ్చామండి సార్. మా బాబు ఆఫీస్ రాపదా, ఎవరిని అడిగి రావాలి ఇక్కడికి? మళ్ళీ ఎందుకు వచ్చావని అడుగుతున్నా. మళ్ళీ ఎందుకు వచ్చానా? కన్నావుగా పుత్ర రత్నాన్ని ఆడేమో పకోడీ లేకపోతే తిన్నాను నేను అన్ను. వాట్? పకోడియా? పకోడి తినడం ఏంటి? ఆడు ఎవడు కొడుకు? నా కొడుకు. నీ కొడుకు పకోడి బుద్ధులు రాబోతే పకోడి బుద్ధులు వస్తాయంట్రా. మీరు ఉల్లిపాయలు కోయడం ఏంటండి? పకోడి ఉల్లే కదా, సిల్లీగా తీసేస్తే తాలి తెంపి ఊరేస్తా. అర్థమైందా? అంటే ఇంత వేరియేషన్ ఇచ్చి చెప్తే ప్రపంచంలో ఏమగడికైనా అర్థం అవుతుంది సార్.
ఆఫీసులో ఉల్లిపాయలు కూడా ఏమంటారా? ఏ బతుకు ఈ మగాడికి, ఏ బతుకు? సార్ ఇంత ఫ్రస్ట్రేషన్ ఉన్నారు కదా, మీరు ఒకసారి లోపలికి వెళ్ళి ఏదైనా కొత్త ప్రాజెక్ట్ గురించి థింక్ చేయండి. నిజంగా సార్ మా బాస్కి వర్క్ మీద చాలా కాన్సన్ట్రేషన్, చెప్పగానే చూసారా వర్క్ అంటే అలా వెళ్ళిపోతాడు సార్. అసలు అటువంటి అతని కింద వర్క్ చేయడం నా ఏ జన్మల అదృష్టమో సార్, నిజంగా హ్యాపీ సార్. మేడం మీకు చెప్పిన ప్లాన్ చాలా బాగుంది కదా, చాలా ప్లాన్ గుర్తుపెట్టుకో బాస్. బొట్టు బిళ్ళ అంటే ఈ బొట్టు తెలుసు బాస్, ఈసారి ఆడాలు పెట్టుకునే బొట్టు బిళ్ళలు మొగాళ్ళు పెట్టుకుంటే ఎలా ఉంటుందో దాని మీద. వెరీ గుడ్ సార్, వెరీ గుడ్, పర్ఫెక్ట్ పర్సన్ ఇన్ మై ఆఫీస్. థాంక్యూ, బాస్ క్యాచ్ చేసాడు. సో ఇప్పుడు మన ఆఫీస్ మీటింగ్ లో ఏంటంటే నేను స్కూల్ పెయింటింగ్ లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది తెలుసా? వెరీ గుడ్, వెరీ గుడ్. డ్రాయింగ్ చేసావా? ఏం చేసావు డ్రాయింగ్? ఏంట్రా ఇది? పకోడి. వాడికి తినిపించాలి కదా. నువ్వు ఎమోషనల్ అవ్వకండి రానా, ఒక ముద్దు తిన్నా అన్న బంగారం, ఒక ముద్దు తినవా? తినరా? నేను తినను. ఎందుకు? నాకు పాట పాడితే తింటా. పకోడి తేవే పకోడికి ఇవ్వకే నోట్లు పెట్టుకోవే. ఇంకొంచెం తిన్నాను, ఇంకొంచెం తిన్నాను. ఆంటీ తినిపిస్తే తింటా. ఆ మమ్మీ ఎందుకు? ఆ మమ్మీ వద్దు. ఆ మమ్మీ తినిపిస్తేనే తింటా. దాని మమ్మీ అంటున్నాడు ఏంటాడు? అంటే అంటే లాస్ట్ టైం ఇలాగే తినడానికి వచ్చాడు కదా, మమ్మీ అని ప్రిపేర్ చేసి అందుకో కొంచెం తినడానికి. కాదు, పర్మనెంట్ మమ్మీ అన్నాడు, నువ్వేమో పకోడి మమ్మీ అన్నాడు డాడీ. పకోడి మమ్మీ నేను ఊరికే ఊరికే అన్నానే, ఊరికే అన్నానే. ఒరే ఏంట్రా దానికి లిక్కు పెడతా పెట్టి నాకు. ఆ మమ్మీ ఎత్తుకుంటే తింటా. నేను ఎత్తుకోలేను. ఎత్తుకెత్తుకో, మొన్న మా డాడీని ఎత్తుకున్నావు కదా. ఎత్తుకోవడం ఏంటి, ఎప్పుడు నుంచి జరుగుతుంది ఇది అంతను? అయ్యో అయ్యో మేడం, సార్ అంత టార్చర్ పెడతారేంటి? ఎక్కడ లేదండి. లేదు ఎక్కడ చూహేను. లేదు ఎక్కడ లేదండి. చూహేను నిన్ను. లేదండి చూహేను. లేదు చూహేను. అమ్మగారు ఇంట్లో పకోడీ ఏమంటే వీడితో పకోడీ వేస్తున్నాం ఇక్కడ ఆఫీస్ లో. అంటే ఎక్కడైనా పకోడీ సేమ్ కదండి. ఏంటది ఎక్కడైనా పకోడీ వేయడం సేమ్ కదా అంటున్నాను. అవునా? ఇంట్లో చిక్కు పట్టుకోమంటాను. ఇంట్లో ఎన్ని వాళ్ళు ఆలోచిస్తున్నాయి? నా లైఫ్ ఏంటని ఆలోచిస్తున్నాను మేడం. ఈ పకోడీకే లైఫ్ ఇచ్చాను, నీకు ఎవరైనా లైఫ్ రాను. మళ్ళీ జీవితం మొదటికి వచ్చింది, మళ్ళీ లైఫ్ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి. ఏ పకోడి పకోడి నాగ్ బాబు సార్, ఎలా ఉంది స్కిట్? చాలా బాగుంది, మూర్తి క్యారెక్టర్ బాగుంది. ఇంట్లో వంట చేసుకునేవాడు, పర్సనల్ సెక్రటరీ చేశాడు. బాగా ఎంటర్ చేసి సీన్ వచ్చిన తర్వాత బాగా వెళ్ళిపోయాడు. నాకు బాగా వచ్చింది డ్రాయింగ్ లో ఫస్ట్ పకోడి. బాగుంది, ఇంట్రెస్టింగ్ ఉంది. నేను కరెక్ట్ గా బ్యాక్ వెళ్ళినప్పుడు సీను ఎంట్రీ ఇస్తే బాగుండు అనుకుంటా ఉన్నా. సీను రావడం బాగా ప్లస్ అయింది వేణు నీకు. ఫస్ట్ మీరు మూర్తి కాంబినేషన్, ఇక్కడ ఇన్నోసెంట్ గా వెంకీ, ఆయనే కనెక్ట్ అయిపోయి ఆయనే చెప్పేస్తూ ఉంటాడు దానికి ఒక స్టోరీ. కొడుకు వచ్చి మొత్తం క్లమ్సీ చేసి యాజ్ యూజువల్ కొడుకు అనిపించుకున్నాడు, చాలా బాగుంది. ఓ క్రియేటివ్ స్కిట్ తో మనందరినీ కడుపు బనవేదానికి వచ్చేస్తున్నారు చలాకీ చంటి అలాంగ్ విత్ ది సీన్. నాగబాబు
సినిమాల ప్రభావం జనాల మీద ఎంత ఉందో తెలియదు కానీ మా చెంటిగాడి ప్రభావం మాత్రం చాలా గట్టిగా ఉందని వాడు ఎవడో డైలాగ్ రాశాడు అది చెప్తున్నా. ప్రతివాడు ఇక్కడికి వచ్చి స్క్రిప్ట్లు డెవలప్ చేయడానికి ఇక్కడికి వచ్చి ప్రాక్టీసులు చేయడం జరుగుతుంది. అందుకే చండీగఢ్ ప్రభావం చాలా గట్టిగా ఉంది. స్కిట్లోకి వెళ్ళిపోతే యానా రాజుగారు వస్తున్నా వస్తున్నా రండి సార్ రండి. మన స్టేషన్ లో కేసులు ఏం లేవు సార్, ఏం చేద్దాం చెప్పండి. ఏముందండి, నలుగురిని తీసుకొచ్చి లోపల వేసేద్దాం అన్యాయం కానీ. నలుగురిని తీసుకొచ్చి లోపలేస్తారా? ఏం జరిగినా ఒప్పుకుంటాను కానీ అన్యాయం మాత్రం సహించను రాజుగారు. మీరు మగాడి సినిమా చూసారా? నాలుగు సార్లు చూశాను. దానిలో రాజశేఖర్ టైప్. అంకుశం సినిమా చూసారా? ఐదు సార్లు చూశాను. దానిలో రాజశేఖర్ టైప్ సార్ నేను. ఏం జరిగినా భరిస్తాను కానీ అన్యాయం మాత్రం భరించాను. ఆగ్రహం సినిమా చూసారా? ఆరు సార్లు చూశాను. దానిలో కూడా రాజశేఖర్ టైప్ సార్. ఏం భరించినా భరిస్తాను కానీ అన్యాయం మాత్రం భరించాను సార్. సార్ రైలు పట్టాల మీద ఒకటి ఆత్మహత్య చేసుకున్నాడు సార్. రైలు పట్టాలు అవతల తల ఉంది సార్, రైలు పట్టాలు అవతల బాడీ ఉంది సార్. రాజుగారు సార్, కడియాలు రెడీ చేయండి సార్, వెళ్ళి అర్జెంట్ అరెస్ట్ చేద్దాం. దాన్ని కడియాలు అనరు, బేడీలు అంటారు. ఏదో ఒకటి రెడీ చేయండి సార్, అర్జెంట్ వెళ్ళి అరెస్ట్ చేద్దాం. ఎవరిని? శవన్. శవన్ అరెస్ట్ చేయడం ఏంటండి? శవం వల్ల అన్యాయం జరిగింది సార్, శవన్ అరెస్ట్ చేయాల్సింది. ఏమండి నాకు తెలియక అడుగుతున్నాను, మీరు పరీక్షలు రాసి ఎస్సీ పోస్ట్ వచ్చిందా లేకపోతే? ఏదొస్తే నీకెందుకు లాజ్ ఇచ్చి కొట్టేంటే అంగరోజు దగ్గర పరిగెత్తు. పిచ్చి పిచ్చి వేసాలేకు. శవాన్ని అరెస్ట్ చేయాలంటే అరెస్ట్ చేయాల్సింది. శవం వల్ల అన్యాయం జరిగింది రాజుగారు. ఏం అన్యాయం జరిగింది? ఏం జరిగిందా చెప్పండి. శవం మీద వాడు తలకాయ పెట్టి చచ్చిపోవడం వల్ల ఆ వెళుతున్న ట్రైన్ ఆ తలకాయ పై నుంచి అలా ఎగిరి అలా ముందుకెళ్ళింది. దాని వల్ల లోపల ఎవడో పల్లీలు తింటున్నాడు, పల్లీలు ఎగిరి వాడి మీద పడ్డాయి. అన్యాయం కాదా? అదే పరంగా చూసుకుంటే ఆ తలకాయ నుంచి అలా ఎగిరి అలా వెళ్ళి డ్రైవర్ స్టీల్ తిప్పేస్తే ట్రైన్ పక్క పడిపోయి ఎంతో మంది చచ్చిపోయారు సార్, అది అన్యాయం కాదా? మరి అదే పరంగా చూసుకుంటే ఆ ట్రైన్ టైంకి రావాల్సిన ట్రైన్ టైంకి రాకుండా ఎంతో మంది పిల్లలు స్కూల్కి వెళ్ళాల్సిన వాళ్ళు వెళ్ళలేరు, మొగుడు కలుసుకోవాల్సిన ఆడపిల్లలు కలుసుకోలేరు, ఎగ్జామ్ రాసుకోవాల్సిన వాళ్ళు ఎగ్జామ్ రాయలేరు. ఇలా చెప్పుకుంటూ పోతే వంద చెప్పుకోవచ్చు. అందుకే ఆ స్టైన్ అన్యాయం చేసింది. ఆ శవం దాన్ని అరెస్ట్ చేయాల్సిందే. బ్రహ్మాండంగా రాసే డైలాగ్. మీరు ఓ పని చేయండి, మీరు ఆయన వెళ్ళి ఆ శవాన్ని అరెస్ట్ చేసుకోండి. నేను వెళ్ళి కాఫీ హోటల్లో టీ తాగుతాను, మూడు బాగుంటే అటు నుంచి అటు మా ఆవిడ దగ్గరికి వెళ్ళిపోతాను. నువ్వు వచ్చే లోపల స్టేషన్ లో 100 కేసులు వేయగలను ఏమనుకుంటున్నావేంటో మన గురించి సరిగ్గా తెలియదు సార్. ఏమైంది గారు, మా ఆవిడని ఎవరో దొబ్బేశారు సార్. మీ ఆవిడని దొబ్బేశారా? అవును సార్. ఆవిడ చాక్లెట్ పిల్ల ఏంటో దొబ్బేయడానికి కనిపించట్లేదు సార్. అది మీ ఆవిడని ఎవరో కిడ్నాప్ చేశాడని చెప్పి. ఎస్ సార్, ప్లీజ్. ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది, ఎందుకు జరిగింది? ఉదయం కాయగూరు తీసుకొస్తానని అలా బజార్కి వెళ్ళింది సార్, కానీ ఇంటికి తిరిగి రాలేదు సార్. ఇంటికి తిరిగి రాలేదా? అవునయ్యో, నేను ఎంత బాధపడ్డాను తెలుసు? ఏ ఎందుకు? రాత్రి భోజనం లేదు సార్, ఉదయం టిఫిన్ లేదు సార్. ఆ బాధ ఎవరితో చెప్పుకోవాలి సార్? సార్ నా సైకిల్ ఒకటి దొబ్బేశారు సార్. సైకిల్ దొబ్బేయడం చాక్లెట్టా బిస్కెట్టా సేమ్ డైలాగ్ కాదు సార్? నిజంగా సార్, మార్కెట్ నుంచి నా సైకిల్ దొబ్బేశారు సార్. దాన్ని దొబ్బేశారు అనకూడదు, కిడ్నాప్ చేశారు అన్నాడు. ఎందుకంటే వీళ్ళ ఆవిడని ఎవరో కిడ్నాప్ చేసినప్పుడు నీ సైకిల్ కూడా ఎవరో కిడ్నాప్ చేశాడే అన్నాడు. అదే కరెక్ట్ డైలాగ్. దీని గురించి కూడా నేను చెప్పాలి, వెయిటెం లేదు. ఫస్ట్ గా చెప్పుకోవాల్సింది వీళ్ళ ఆవిడ గురించి. స్త్రీ స్త్రీ అంటే ఒక అమ్మ, ఒక అక్క, ఒక చెల్లి, అది మరి స్త్రీ వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయి కూడా చెప్తాను, ఎన్ని నష్టాలు ఉన్నాయి కూడా చెప్తాను. ఇప్పుడు మొగుడు టైంకి ఇంటికి రాకపోతే స్త్రీ లాటి దిగిపోతుంది చెప్తాను. మరి అదే పరంగా చూసుకుంటే మొగుడు శాలరీలు ఇవ్వకపోతే స్త్రీ కుక్కను కొట్టినట్టు కొడుతుంది మగాడు, అదే మరి స్త్రీ. మరి అదే పరంగా చూసుకుంటే ఒక స్త్రీ అంటే ఒక అమ్మ కడుపులో పెట్టుకుని దాచుకుంటుంది రా స్త్రీ. ఏ ఉండవా, ఇంకా డైలాగులు ఉన్నాయి. రాఖీ పండుగ వస్తే కట్టి చేరేది స్త్రీ రాఖీ కడుతుంది. మరి అదే పరంగా చూసుకుంటే రోడ్డు మీద నడుస్తున్నప్పుడు ఏ అమ్మ బాగున్నావా అంటే చెప్పు తీసుకుని కొడతాను, అద్భుతమైన డైలాగ్ చెప్తుంది చూసావా, ఆవిడే స్త్రీ. మరి ఆవిడ అందంగా ఉండొచ్చు, మరి కర్రెగా మా సుధాకర్ లాగా ఉండొచ్చు, అది చండాలంగా ఉన్నా కూడా. ఏంటి ఏంటి సార్ ఈ తొక్కలో ఈ స్త్రీలు, మాకు మా ఆవిడ కనిపించట్లేదు, పట్టుకొని వెళ్ళి. సార్ సార్ సార్, మా ఇంట్లో బంగారం పోయింది సార్. ఇంట్లో బంగారం పోయిందా? దాన్ని కూడా ఎవరో కిడ్నాప్ చేసుంటారు, ఒక్క నిమిషం దాని తర్వాత చెప్పు సార్. దాన్ని కిడ్నాప్ ఎలా చేస్తారు సార్? ఈ ఎందుకు వచ్చాడు? వాడి పిల్లం పోయింది. ఆ పిల్లం అంటే అవడంతో లేచిపోయింది కాబట్టి దాని కిడ్నాప్ అంటే చెప్పు తీసుకొచ్చాడు. డైలాగులు 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 ముందు చెప్పకండి. మీ సైకిల్ గురించి ఉందిగా చెప్పాలి కదా నేను. హీలో సైకిల్ గురించి చెప్పాలంటే మరి సైకిల్ అంటే ఏంటో తెలుసా? సైకిల్ కి రెండు చక్రాలు ఉంటాయి, మధ్యలో చైన్ ఉంటుంది, దాని పక్కన పెడల్ ఉంటుంది, దానిపైన హ్యాండిల్ ఉంటుంది. సైకిల్ మీద చాలా మంది కష్టపడి పెద్ద పెద్ద వాళ్ళు అయిన వాళ్ళు ఉన్నారు, సైకిల్ మీద తొక్కుకుంటూ వెళ్ళి ఎగ్జామ్లు రాసిన వాళ్ళు ఉన్నారు. మరి సైకిల్ అంటే చాలా గొప్పది. సైకిల్ అనేది ఇప్పటిది కాదు, సైకిల్ అనేది ఎప్పుడో సైకిల్.
మరి బంగారం అంటే మరి బంగారం గురించి చెప్పుకోవాలి కాబట్టి బంగారం అనేది ఇప్పటి కాదు, రామరావణ కాలం నుంచి బంగారం వస్తుంది. అప్పట్లో రావణాసుడు కూడా నెత్తి మీద బంగారం కిరీటం పెట్టుకుని యుద్ధానికి వెళ్ళాడని పురాణాల రాశి. మరి ఆధారపరంగా చూసుకుంటే ఇప్పుడు ఎంట్రీ సుధాకర్ విత్ మై రాజ్గడ్. ఈనాటి ఈ బంధమే నాటిదో, ఈనాడు పెనవేసి ముడి వేసెనో, ఓ ఈనాటి ఈ బంధమే నాటిదో. ఊరెళ్తుంటే బస్ స్టాండ్ లో నుంచున్నాను సార్, బస్ స్టాండ్ లో నుంచుంటేనేమో నా దగ్గర రెండు హనీమూన్ టికెట్లు ఉన్నాయి, వస్తావా అని అడిగాను సార్. దేని మీద తీసుకెళ్తావా అని అడిగిందండి. దేని మీద వెళ్దామంటే చెప్పు. సైకిల్ మీద. సైకిల్ మీద వెళ్దామందండి. సైకిల్ మీద వెళ్దామంటే అక్కడ మార్కెట్ లో ఉన్న సైకిల్ ఉంటే తీసుకొచ్చానండి. తీసుకొచ్చిన తర్వాత ఏంటో అడుగు. బంగారం ఇస్తేనే వస్తాను చెప్పాను. బంగారం ఎక్కడి నుంచి తెచ్చా చెప్పు. పట్టి పక్కిటి సుబ్బారావు ఉంది కదా, సుబ్బమ్మ దగ్గర బంగారం అడుక్కొని వచ్చాను. అంటే దీని బట్టి అర్థమైంది నీతేంటి, వీడి పెళ్ళం షీ సైకిల్ వాడిది, బంగారం వీడిది. సార్ నేను చెప్పకుండానే అది నా పెళ్ళమని ఎలా కనిపెట్టారు సార్? దున్నపోతు మీద కాకి వాడుతుంది నా సామెత విన్నావా? విన్నాను సార్. నువ్వు దున్నపోతు అది కాకి ఇంతకంటే ప్రూవ్ కాకెనొద్దు మంచిగుండదు. ఏం చేస్తావు మంచిగుండదు అంటే అంటాడు వాడు నన్ను అంటావే. చాటి మగాడి ముందు ఆ మాట అంటున్నా, మొగుడు ముందు మాట ఉంటే సిగ్గు ఇక్కడ కొడతా. ఏం మాట మామూలు ఉండదు నీకు కోర్తా మళ్ళీ. ఎస్ఐ గారి ముందు ఏంటో నీ దౌర్జన్యం. ఏంటా నువ్వు మాట్లాడుతున్నావు? మా ఇగో కోర్త కుమ్ముతామని పిల్ల నన్ను మాట్లాడుతుంటే అలా దున్నపోతులా నుంచొని ఉంటున్నావు, ఇక ఏమైనా బుద్ధి ఉందా నీకు? అట్లానే నాకు పౌరుషు రోషం ఏదో అనుకుంటున్నారు. ఇప్పుడు చూడండి నా పౌరుషు రోషం ఎలా చూపిస్తాను. ఎస్ఐ గారు సిగ్గుందా? ఇంతమంది మగవాళ్ళ ముందు ఎస్ఐ గారు మీ చేయిస్తా, నీకు బుద్ధి ఉందా లేదా? నా జుట్టు పట్టుకుంటావు ముగ్గురిని కరిస్తే కేసుందా లేదా? ఉంది. రాసుకోండి రాజు గారు. రాసుకున్నాను. ఎస్ఐ ముందు ఒక మగాడి ముందు చేసిన ఆడది అనే కేసు రాసుకోండి. నంబర్ వన్ ఎస్ఐ గారు ఒక మగాడి ఆడదాని మీద చేస్తే కేసుందా? కేసు నంబర్ టూ ఒక సిఐ ముందు ఒక ఆడదాని మీద చేసిన మగాడు రాసుకోండి కేసు. ఎస్ఐ గారు అతడు ఎలా చెప్తున్నాడు? వాడు తనలేదు, నువ్వు తనే నువ్వే పట్టావు. కేసు నెంబర్ ఫోర్ బాధ్యతలు లేకుండా మార్కెట్ లో సైకిల్ వదిలేసి వెళ్ళిపోయినందుకు సాటి ఆడదాన్ని నువ్వు ఎక్కించుకున్నావు కాబట్టి నీకు ప్రమోషన్ ఇస్తున్నాను, వీడి మీద కేసు రాయండి. కేసు నెంబర్ ఫైవ్ రాసుకోండి, బాధ్యత లేకుండా 10 లక్షల బంగారం వీడి ఇంట్లో దాచుకున్నందుకు ఇది ఇంకొక కేసు. చూసారా ఎన్ని కేసులు పెట్టాను? అది మరి అలా ఉంటుంది మరి ఎస్ఐ విషయం అంటే. ఎస్ఐ గారు చాలా అన్యాయం అండి. ఏంటి అన్యాయం? ఇంతసేపు నీకు డైలాగ్ ఇచ్చింది ఎక్కువ స్కిప్ అయిపోయింది. ప్యాంట్ ఎక్కడ? కొత్త జీన్స్ ఎస్ఐ. కొత్త జీన్స్ ఎస్ఐ? వెరైటీయా? వెరైటీ. స్టైల్? స్టైల్ అంటేనే ఎస్ఐ. ఎస్ఐ అంటేనే స్టైల్. ఓకే ఓకే. సరోజా గారు ఎలా ఉంది స్కిట్? చంటి బాగున్నాడు పోలీస్ డ్రెస్ లో, స్టైలిష్ గా వచ్చాడు, బాగుంది. నాగ్ బాబు సార్ చంటి మసిపూసి మారేడుగా చేసావు, బట్ ఏమైనా సరే ఓకే. అంటున్నాడు శేషు. ఆ ఆవిడ ఎవరు తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ షెగ్గీ శేషు అలాంగ్ విత్ హిస్ టీమ్. ద్వాపరమంత సవతుల సంత జ్ఞాపకముంద గోపాల. గంగా బాగున్నావా? గౌరీ గంగా ఏంటి ఏమైంది మీకు? నన్ను పట్టుకున్నప్పుడు దాన్ని పట్టుకోకండి. ఏమండి నన్ను పట్టుకున్నప్పుడు దాన్ని పట్టుకోవద్దు. మీరిద్దరూ నా భార్యలే కదే, ఎందుకు అలా కోపడతారు? గంగా నాకు కాఫీ పట్టరా? గంగన్ దెమ్మంటే గౌరీ వెళ్ళిపోయింది ఏంటి? నీ కాఫీ తాగాల, నీ కాఫీ తాగాల. నా తాగండి, నా తాగండి, నా తాగండి. ఏమి నాన్న ఏమైందిరా, ఎందుకు అలా అరుస్తున్నావు? ఒక్కడు రెండు కాఫీలు ఎలా తాగుతారు నాన్న? ఇవి తెలుసుకోకుండానే ఇద్దరు పిల్లలు మెయింటైన్ చేస్తున్నావురా? ఇప్పుడు ఏదమ్మా శాస్త్రిపు, శాస్త్రిపు కచ్చెందుకురా,
ఇలాగే చూస్తున్నాను నాన్న. అందుకనే ఈ కన్ఫ్యూజన్ ఉండకూడదనే నేను మూడో సాసర్ తీసుకొచ్చాను. ఈ సాసర్లో ఇద్దరిది చెరి సగం కాఫీ పోసుకొని ఇద్దరిది కలిపి తాగి టెన్షన్ పోతుంది కదా. అంతేనంట గంగా, కొంచెం పోయి. టెన్షన్ పోయింది కదా, హ్యాపీగా మళ్ళీ ఎంజాయ్ చేయండి. నేనెందుకు మీ మధ్యలో? గౌరీ దా వెళదాం. ఏమండి అటు ఎక్కడికి? ఏ టైం టేబుల్ మర్చిపోయావా? ఏంటా టైం టేబుల్? సోమవారం నువ్వు, మంగళవారం ఇది, బుధవారం నువ్వు, గురువారం ఇది, శుక్రవారం నువ్వు, శనివారం ఇది. మరి ఆదివారం అన్నపూర్ణ. జబర్దస్త్ జబర్దస్త్ షూటింగ్ ఉంది కదా. గౌరీ మరి నేను వెళ్ళిరానా? అప్పుడే వెళ్ళిపోతారా? మాడు కాకి నల్ల కాకి ఎబ్బే అసలు సిగ్గు సరం లేకుండా అయిపోతుంది. బజార్లోకి వచ్చాం కానీ ఎప్పుడు ఇక్కడే వాడిపోతావే, కొంచెం జరిగి సావు. వాడు వస్తానన్నాడు ఇంటికి, ఇంతకి వచ్చాడా లేదా? నాకేం తెలుసు, నీకే తెలియాలి. నాకేం తెలుసు, ఇంట్లో ఉన్నదాన్ని నువ్వు చూసుకోవాలి. ప్రతిదీ నేను చూసుకోవాలంటే ఎలా అవుతుంది? ఎక్కడ తిరుగుతున్నాడు ఏమో వాడు. మామయ్య గారు. ఏమిటమ్మా? కొంచెం ఇలా రండి. నేనా? ఏమిటో చెప్పు. అత్తయ్య మీరు ఇలా రండి. ఏమి లేదు మామయ్య గారు. ఏమీ లేనప్పుడు నన్ను ఎందుకు పక్కకు తీసుకురావడం? ఈ పనికి మళ్ళీ పంచులు నా ముందే మాక. అదే మా ఆయన గారు, ఈ మధ్య జబర్దస్త్లో స్కిట్లే కొట్టలేదు కదండి. అలా ఇద్దరం కలిసి గుడికి వెళ్ళి ఆ దేవుడు కొబ్బరికాయ కొట్టొద్దాం అనుకుంటున్నామండి. కొంచెం ఆయన నాతో పంపిస్తారా? ఇంత మంచి పని చేస్తున్నప్పుడు నేనెందుకు వద్దంటానే. ఇంట్లో ప్రశాంతంగా ఉంటుంది, వాడిని గుడికే తీసుకుపో. అలాగేనండి. అత్తయ్య గారు ఆయన ఈ మధ్య చాలా స్కిట్లు కొట్టినా ఆయన పేమెంట్ పెంచడం లేదండి. ఆయన పేమెంట్ పెంచి ఇలాగా దేవుడికి అభిషేకం చేద్దామని వెళ్తున్నాను. మీ అబ్బాయిని అలాగే నాతో పంపించండి. నువ్వు గుడికెళ్ళి బాగా అచ్చం చేపించి పూజ చేయించమ్మా. అలాగే అత్తయ్య గారు. ఏమండి నాన్న? ఏంటి ఇంకా నువ్వు పొలం లేదా? వెళ్తాను లేరా, కానీ ఇలారా నువ్వు ఈ మధ్య స్కిట్టే కొట్టడం లేదట జబర్దస్త్లో. ఆ గంగ ఓ ఊరికే తెగ ఫీల్ అయిపోతుంది. దాన్ని తీసుకొని గుడికి వెళ్ళు నువ్వు ముందు. అక్కడ మాట ఇవ్వకండి, నేను ఇక్కడ గౌరీకి మాట ఇచ్చాను. నువ్వు మాట ఇచ్చేది అంటే నాకు ముందే గంగ అడిగింది, దానికి చెప్పాను స్కిట్ కొట్టడం ముఖ్యమా? నేను ముందే గౌరీకి మాట ఇచ్చాను. ఇక్కడ నువ్వు మాట ఇవ్వడమే, నేను ముందు ఇచ్చాను కదా. నేను ముందు ఇచ్చా. నేనే ముందు ఇచ్చా. అక్కడ ఇదే టెన్షన్, ఇక్కడ ఇదే టెన్షన్. ఎవరితో వెళ్ళాలో నాకు తెలుసు. నువ్వు ముందు పొలం వెళ్ళు. సరే వెళ్తానులే. నువ్వు వంట రెడీ అమ్మా. నాడు పూజారి గారు బాగున్నారా? ఇప్పటికైతే బాగున్నాను అయ్య గారు. ఇక మును ముందు ఏమైపోతానో ఏమో. స్వామి వారికి అభిషేకం చేయించు. పూజారి గారు అమ్మా, ముందు మేము వచ్చాం, మా చేపించండి. అలాగే అమ్మా. పూజారి గారు అమ్మా, మాకు చేయండి. అమ్మా పూజారి గారు, ముందు మాది చేయండి. మాకు చేయండి. పూజారి గారు మీరేం టెన్షన్ పడకండి, స్వామి గారిని అభిషేకం చేయించు. మహానుభావులు మిమ్మల్ని చూస్తుంటే సాక్షాత్తు ఆ పరమశివుని చూసినట్టుందండి. ఇవ్వండి అమ్మా, ఇవ్వండి అమ్మా. గురుగారు సతీ సమేతంగా వాళ్ళు వస్తే దేవునికి అభిషేకం ఎందుకండి? ముందు మాకు చేయండి. మాకు చేయండి. గుడి తలుపులు తెరుచుకొనే ఉన్నాయి, మేము వెళ్ళిపోతాము. మీరు ఎవరిని మాక్కుంటారో, ఏ దేవుని మాక్కుంటారో మాక్కోండి. అయ్యా నాకు సెలవు ఇప్పించండి అయ్యా మహాప్రభు. ఇలాంటి వాళ్ళతో రావడం నాది బుద్ధి తక్కువ. నీలాంటి దాని వల్ల నేనే అంత నాశనం అయిపోతుంది. నా సంసారంలో అనవసరంగా తేలి పెట్టావు కదా. గంగా నీ కూతుర్ని చలాకీ సంటకి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాను. వద్దు, ఆ చలాకీ సంటే అసలు వద్దు. ఏ అతనికి ఏం తక్కువ? ఎడ్డం లేదా, మీసం లేదా, అండం లేదా, ఏం తక్కువ? అన్ని ఎక్కువే, అందుకే వద్దండి. ఆ శకలకి శంకర్ పెట్టి చేయండి. వద్దండి, వాడికి తెలుగే అర్థం కాదు. చంటకిచ్చే చెయ్యాలి. శంకర్ చంటే, శంకర్ చంటే, శంకర్ చంటే, శంకర్. మామయ్య గారు ఏమైందిరా? బంగారం లాంటి నా కొడుకుని మీ ఇద్దరికి ఇచ్చి చేస్తే శృంగారం పేరుతో శృతి మిగిలిపోయి ఇదిగో వాడికి లాస్ట్ గుండు నొప్పి తెప్పించారు. అయ్యో వాడిని దక్కించుకునే ఆశ లేదా మీకు? మీ ఇద్దరు ఇకనైనా బాగుండి, మీ ఇద్దరు సఖ్యతగా ఉండి వాడిని చూసుకుంటారంటే రే నాన్న అన్నాడు. వాడిని సఖ్యతగా చూసుకుంటారంటే వాడు బతుకుతాడు, లేదంటే ఎవడు కొంపకు వాళ్ళు పోండి, వాడు నా దగ్గరే హాయిగా ఉంటాడు. మీకు దండం పెడతాను, వెళ్ళిపోండి. అయ్యో అంత మాట అనుకుని మామయ్య గారు, మేము ఆయన సఖ్యతగా చూసుకుంటామండి, చిన్నపిల్లలకి పెంచుకుంటామండి. విన్నావు కదా, నువ్వు చెప్పినట్టే వింటారట. నిజంగానా? ఉంటామండి, ప్రామిస్ అండి. మరి చలాకీ చంటి నుంచి పెళ్లి చేద్దామా? సర్లేండి. అదే చంటి మళ్ళీ ఈ స్కిట్ లో ఇంకో పెళ్ళాన్ని ఇచ్చాను, పెళ్లి ఏర్పాట్లు చేయండి రండి. సరే
గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? ఇద్దరు పిల్లల మధ్య నలిగిపోయాడు పాపం శేషు. అవసరమా శేషు ఇద్దరు పిల్లలు? స్కిట్ ఇచ్చి అవసరం పడ్డారండి. ఓకే నైస్ ఫ్యామిలీ స్టోరీ. నాగ్ బాబు సార్, శేషు సార్ కొంచెం ఎంటర్టైనింగ్ ఉంది కానీ ఇంకొంచెం ఉంటే బాగుండే అనిపించింది. ఇట్స్ ఓకే. ఆర్ వెరీ ఓన్ ఫటాఫట్ ఫన్ రౌండ్. ఈ రోజు ఫటాఫట్ ఫన్ రౌండ్ లో ఏం జరగబోతుంది రోజా గారు? అవుట్ టు అవుట్, అవుట్ అవుట్. ఒకరు ఇంకొకరిని టచ్ చేస్తే ఆ టచ్ చేసిన వాళ్ళు అవుట్, ఓకే వీళ్ళు బయట వెళ్ళిపోతారు. సో ఫైనల్ గా ఎవరైతే మిగులుతారో వాళ్ళే విన్నర్. సో గన్ని బ్యాగ్స్ లో అవుట్ అవుట్. ఫస్ట్ ఒక డెమో పీస్ ఉంటుంది, అది సుధాకర్. సో మన ఫస్ట్ డెమో పీస్ సుధాకర్. సుధాకర్ రండి. ఫైవ్ టీమ్ లీడర్స్. ఓకే సో లెట్స్ బిగిన్ ది గేమ్. ఆల్ ది బెస్ట్ సుధాకర్ గారు, జాగ్రత్తగా చూసి అవుట్ చేయండి. ఓకే యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. దాగి ఉన్నదెవడో అరుగున దూకి వాణ్ణి పక్కడో ఇతడి కటోడో కారికేసో హాస్కూల్ నిలాగే. రాఘవ్ గారు అవుట్. రాఘవ్ గారు ఇప్పుడు మీరు పట్టుకోవాలి. టైం స్టార్ట్స్ నౌ. ఓకే వేణు, బంపర్ ఆఫర్ నీకు. 30 seconds లో గనక మీరు శేషు గారిని టచ్ చేయగలిగితే మీరే విన్నర్. లేకపోతే టైం స్టార్ట్స్ నౌ. శేషు గారిని అవుట్ చేశారు. 30 seconds అయితే రోజా గారు టైం ఇచ్చారు, బట్ ఎంత ఎన్ని సెకండ్స్ పడే చూద్దాం. రోజా గారు 5 seconds. 5 seconds, ఆసమ్. సో మిగతా టీమ్ లీడర్స్ ని ఇన్వైట్ చేయండి మీరు. బాయ్స్ కమ్ ఆన్. నౌ ఇట్స్ టైమ్ టు లుక్ ఎట్ సమ్ సీరియస్ స్కోర్స్. లెట్స్ బిగిన్. చలాకీ చంటి అండ్ టీమ్. రోజా గారు సూపర్ మచ్చి, అడ సూపర్ రాకెట్ రాఘవ అండ్ టీమ్. షేకింగ్ శేషు అండ్ టీమ్. జనార్దన్ ధనరాజ్ అండ్ టీమ్. వేణు వండర్స్ అండ్ టీమ్. సో ఇవాళ పర్ఫార్మర్ ఆఫ్ ద డే గోస్ టు వేణు వండర్స్. వేణు వండర్స్. Day once again.